హాయ్ హలో నమస్తే, నేను మీ వరంగల్ పురి. అందరు ఎట్లున్నారు? జబర్దస్తున్నారులే. నేను కూడా ఇలా మస్తు జబర్దస్తున్నావులా. అట్లనే జబర్దస్త్ ముచ్చట కూడా తెచ్చిన. ఈరోజు ముచ్చట ఏంటిదంటే అనుష్క గురించి. అనుష్క గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు, అప్పట్ల టాప్ హీరోయిన్ ఇతను సడన్గా డల్ అయిపోయింది. ఎందుకని ఎంక్వైరీ అయితే లావ్ అయిందట, సినిమా ఛాన్సులు వస్తలేవట, సినిమా ఛాన్సుల కోసం పిలిచిన వాళ్ళు నువ్వు సన్న కావాలంటారట. గీది ఎక్కల్లోళ్ళులా, నాకు అర్థం కాదు. లావు ఉంటే సినిమా ఛాన్సులు ఇయ్యరా? ఎందుకు ఇయ్యరు? ఆమెకేం తక్కువ? ఎంత మంచి అందముల్లా, ఎంత ముదు ఉంటుంది. అయినా సన్న కావాలంటారట. సన్నగా అయ్యాలంటే ఎంత కష్టం. మస్తు పాటలు పాడుతుంది అటుల్లా సినిమాల కోసం. ఇప్పుడు ఆమె డల్ అయిందని చెప్పి మిగతా హీరోయిన్లు ఉన్నారు కదా, వాళ్ళు మస్తు ఊరుకులాడుతున్నారు. ఇక ఏమి వెనక నెట్టేసిరు, వీళ్ళు ముందు ఉరుకుతురు. అనుష్క వెనక పడిపోయింది పాపం. అయినా పులి ఒక్క అందుకు వెనకకేసిందంటే ముందుకు దూనకనికే. ఏమంటారు, అనుష్క కూడా గట్లనే మళ్ళా. ఆమె లేట్ అయినా కూడా పక్క వస్తుంది, కొంచెం లేట్ అయితే గంతే, రావడం మాత్రం పక్క. గదే పవన్ కళ్యాణ్ లెక్క అని చెప్తారు కదా, చూడప్ప సిద్ధప్ప అని సింహం లాంటోని. గట్లన్నమాట అనుష్క కూడా గంతే. ఇప్పుడు ఆమెకేం తక్కువ చెప్పండి, ఎంత మంచి అందం పెట్టుకొని ఉంది ఆమె. బాబా బాబా ముద్దు ఉంటుంది. అయినా ఇదంతా పక్కన పెడితే ఈమె మళ్ళా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారట, తొందర పెడుతున్నారట నువ్వు పెళ్ళి చేసుకో అని. అరే ఇది ఎక్కలోళ్ళులా, ఆమె సినిమాల గురించి ఆరాట పడుతుంది, ఇంట్లో వాళ్ళేమో పెళ్ళి చేసుకోమని అంటున్నారు. ఎట్లా చేస్తుంది ఇప్పుడు పాపం? చూడాలి ఇక మళ్ళా ఎటు పోతుందో ఎటు వస్తుందో. కానీ హీరోయిన్ మాత్రం సినిమాలకు మళ్ళీ రావాలులా. నేను అయితే పక్కా చెప్తున్నా, హీరోయిన్ కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఆమె ఎప్పుడు వస్తుందో, ఎంత మంచి సినిమాలు ఇస్తుందో, మంచి హిట్ సినిమా తీయాలని చూస్తున్నాను అయితే. మీరేమంటారు? మీరు కూడా గట్లనే చూడుర్రి, ఆమె కోసం వెయిట్ చేయండి. మంచి హీరోయిన్లా పాపం లావ్ అయిందని చెప్పి పక్కన వారేసిరు పాపం. ఏం చేస్తాం, ఏం జరుగుతుందో ఏమో, ఎదురు చూడాలి. మళ్ళా ఇట్లాంటి ముచ్చట్లే మళ్ళా పట్టుకొని వస్తా ఉంటానా. మళ్ళా మీ వరంగల్ పోర్రియా, బాయ్.